శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన రవికుమార్ ఎట్టకేలకు లొంగిపోయారు. కొంచెంసేపటి క్రితం ఆయన పొందూరు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. ఈ నెల 8వ తేదీన పెనుబర్తిలో మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం అలమాజీపేటకు చెందిన టీడీపీ ఏజెంట్లు ఇంటికి వెళుతున్నారు. ఆ సమయంలో పెనుబర్తిలో దారి కాచిన వైసీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి అనుచరులు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్ కోన రవికుమార్ ఆ గ్రామానికి రాత్రి 9 గంటల సమయంలో చేరుకున్నారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న పోలీసులు దాడులకు పాల్పడిన వైసీపీ వర్గీయులను విడిచిపెట్టి టీడీపీకి చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారంటూ కోన రవికుమార్ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీకాకుళం డీఎస్పీ మహేందర్తో వాగ్వివాదానికి దిగి అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పొందూరు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోన రవికుమార్ తో పాటు మరో 28 మందిపై కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కోన రవికుమార్ తో పాటు మరో 8 మంది పరారు కాగా మిగిలిన 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన కోన రవికుమార్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగారు. ఆయనను పట్టుకోవడంలో వైఫల్యం చెందడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించారని ఆ సమయంలో ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించిన ఇన్ఛార్జి టూ టౌన్ సీఐ రమణ ఇప్పటికే సస్పెన్షన్ కు గురయ్యారు. ఇక 7 రోజుల అజ్ఞాతంలో ఉన్న రవికుమార్ ఈ రోజు పొందూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అతడిని అదుపులోకి తీసుకున్న పొందూరు పోలీసులు రాజా మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి రవికుమార్ ను రాజం కోర్టుకు తరలించారు. న్యాయస్థానంలో రవికుమార్ బెయిల్ పై వాదనలు కొనసాగుతున్నాయి. కోన రవికుమార్ తో పాటు మిగిలిన 28 మందిపై పోలీసులు 147, 148, 353, 188, RW, 149, IPS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేను ఇంటి లోపల ఉంటే నాకు వచ్చి అధికారులు తెలియజేశారు, నేను తప్పనిసరిగా కంప్లైంట్ పంపిస్తారని కేసు ఇష్యూ చేయండి. తర్వాత అక్కడ ఏ సంఘటన జరగలేదు. ఎవడైతే ఈ మురళీకృష్ణ అనేవాడు ఉన్నాడో వాడి ఇంటి దగ్గర ఉన్నటువంటి బయట ఉన్నటువంటి కార్ అద్దాలు వాడే పాల్గొట్టుకుని బయట ఉన్నటువంటి ఏసీకి సంబంధించినటువంటి కంప్రెషన్స్ ఉంటే ఆ పైన ఏదో కాస్త డూమ్ పగిలిపోయినట్టుగా వాళ్ళే చిత్రీకరించుకొని తప్పుడు కేసులు పెడితే పోలీసు వారు తప్పుడు కేసులు నా పైన నమోదు చేస్తారా? నేను పోలీసు విధుల్ని అడ్డగించానని చెప్పి తప్పుడు కేసులు పెడతారా? ఈ ఎస్పీకి నీతి నిజాయితీ ఉంటే మీకు కూడా భార్య బిడ్డలు ఉన్నారు, రండి ప్రమాణం చేయండి. మీరు 3 సింహాలు మీ నెత్తి మీద ఉండాలి, అప్పుడే చట్టాన్ని మీరు పరిరక్షించగలరు. కానీ మీరు మీ 3 సింహాల్ని అధికార పార్టీ కాళ్ళ దగ్గర పెడితే కేవలం మీ పోస్టింగ్ల కోసం ఏదో శ్రీకాకుళం జిల్లాలోనే మీరు ఎస్పీగా ఉంటే 3 సంవత్సరాలు ఉంటావు, అంతకు మించి నిన్ను ఉంచరు. మీ పోస్టింగ్ల కోసం అని చెప్పి కక్కుర్తిబడి ఆ 3 సింహాలని అధికార పార్టీ కాళ్ళ దగ్గర పెట్టొద్దని జిల్లా ఎస్పీని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కోన రవికుమార్ అంటే నేను నైతికతకు పేరు, చట్టాన్ని గౌరవిస్తాను. నేను ఈరోజు కోవిడ్ పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్తో ఉంటే, నేను డాక్టర్ల పర్యవేక్షణలో నేనుంటే నా ఇంటికి పోలీసు వాళ్ళని పంపించి నా భార్య బిడ్డల్ని అరెస్ట్ చేస్తాను, నా బంధువులను అరెస్ట్ చేస్తాను, నా కార్యకర్తలను ఎరాజ్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంతకన్నా మీకు మీ డమాబుస్సులు సీతారాం రేపు ఏమైనా మిమ్మల్ని కాపాడతాడా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఇదే సిఐని మీరు సిఐతో కంప్లైంట్ ఇచ్చారు, ఆ సిఐని చెప్పమనండి. రవికుమార్ ఎక్కడున్నాడు? అసలు లేని సంఘటనల్ని, జరగని సంఘటనలు జరిగినట్టుగా తప్పుడు ఫిర్యాదులు ఇస్తే మీరు తప్పుడు ఫిర్యాదులు నమోదు చేస్తారా? ఇదేనా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే విధులు? ఇదేనా పోలీసు వారు చేసేటటువంటి కార్యం? నేను అడుగుతా ఉన్నాను జిల్లా ఎస్పీకి, ఈరోజు మీరు మీకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తించండి, కేవలం మీ పోస్టింగ్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు మీరు చట్టాన్ని మీరు ఇష్టారాజ్యంగా వినియోగిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంగా ఉండేటటువంటి ప్రక్రియలు ఇది మంచి పద్ధతి కాదు. అధికార పార్టీకి తొచ్చులుగా మీరు ఉండాలనుకుంటే మీ యూనిఫామ్ వదిలేసి వైసీపీ కొండవలు కప్పుకోండి, రండి ప్రజాస్వామ్య ప్రక్రియలోకి, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీరు పోలీస్ డ్రెస్ వేసుకుని నెత్తి మీద 3 సింహాల టోపీ పెట్టుకుని ఈరోజు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని కాలరాయొద్దు, ఆ 3 సింహాల గౌరవాన్ని కాపాడండి అని చెప్పి పోలీస్ శాఖకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. తప్పుడు కేసులు బనాయించండి మీరు అంటే పోస్ట్ కోవిడ్లో మీకు ఎదుటివారికి ఎవరికో వస్తే ఇది, అంతేగాని నాకు వస్తే అది
అది ఎదుక కోవిడ్ కాదా, అంటే కోవిడ్ పర్యవేక్షణ నాకు అవసరం లేదా, నాకు హోమ్ ఐసోలేషన్స్ అవసరం లేదా, నేను ఇంటిలో ఉంటే నా స్వగ్రామంలో నా ఇంటిలో ఉంటే తప్పుడు కేసులు పెడతారా మీరు? మీరు చూపించండి, మీకు దమ్ముంటే, మీ పోలీసుల్లో నిజాయితీ ఉంటే మేము చేసిన నేరం ఏంటి చూపించండి. 147, 148, 353 30 మంది మీద రిజిస్టర్ చేయడం జరిగింది కేసు 8వ తారీఖు. అందులో 29 మందికి 9వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. 9కి కోర్టు వారు ఈ కోవిడ్ సివియర్ కండిషన్ ఉండగా 29 మంది కూడా ఇబ్బంది అని కోర్టు వారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ సెక్షన్స్ అన్నీ కూడా బిలో 7 ఇయర్స్ అకార్డింగ్ టు హరినాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు ఇచ్చిన దీని ప్రకారము ఈ 7 సంవత్సరాలలోపు కాబట్టి దీనికి బెయిల్ ఇచ్చివచ్చని చెప్పి కోర్టు వారు ఈ రవికుమార్కి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సెక్షన్ చెప్పండి. 147, 148, 353, 180